అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దు పొద్దున్నే శంకుస్థాపన కోసం లేచాం. కవిత స్నానానికి వెళ్ళింది. బంధువులందరూ స్నానాలు చేస్తున్నారు. ఉదయాన్నే ఎందుకు వీడియో చేశారంటే ఇది నాకు బిగ్ బాస్ గుర్తుకొచ్చింది. బిగ్ బాస్లో రెండే పాత్రలు ఉంటాయి. మా ఇంట్లో కూడా రెండే పాత్రలు ఉన్నాయి. 20-22 మంది పైన ఉన్నాం. ఇప్పుడు 2 గంటల టైం ఉంది. అందరు రెడీ అవుతా ఉన్నాం. అద్విత ఇంత మందిని చూసి నిద్ర పోకుండా 3 గంటలకే లేచింది అద్విత కూడా. చెప్పనా శంకుస్థాపన 6 గంటల నుంచి 7-8 గంటల దాకా ఎన్ని చెప్పినాము శంకుస్థాపన పోతున్నాం బయలుదేరుతున్నాం. ఇంకేమైనా చెప్పు ఆనందం. ఏంటి నీ ఆనందాలు చెప్తే ఆనందం ఇప్పుడు ఈ సైడ్లో పాతం లాడి పోయినప్పుడు కూడా ఆనందం అంది. ఇది చేపి చూస్తుంది రాత్రి వల్ల ఇప్పుడు కుర్చీలు మాసుకొచ్చుకో రాత్రి నుంచి జోరు వచ్చేది. వాడు అప్పటికే ఆ టైం రావడం జరిగింది. వస్తాను పాపం సెగట్లో వచ్చి జెండా ఎక్కి ఇంకా బయలుదేరుతాము. బయలుదేరుతాము రా 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 కదా. మేము వచ్చేదాకా బయటికి వెళ్ళట్లా అది డౌట్. అందరు పోయినా కూడా మేము ఇద్దరు వచ్చేదాకా ఉండట్లా. రానా చెప్పులు వేసుకున్నా. చెప్పులు వద్దు గుడికి వెళ్ళేది మనం. దా వద్దు వద్దు. ఇంక లాస్ట్ రిమైనింగ్ 4 మెంబర్స్ మిగిలారు. అందరు వచ్చేసారు. నాగలక్ష్మి వాళ్ళు అందరు కిందకి వెళ్ళారు. ఇంకా కవిత వాళ్ళు అక్కలు ఇద్దరు వాళ్ళు మిగిలారు. కవిత ఇంక రా నానా. టైం అయింది రా. 6:30 అయింది. రండి 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 అద్విత. వెళ్దాం శంకుస్థాపనకి వెళ్దాం. ఆల్రెడీ 6:20 అయింది. 10 నిమిషాలు వెళ్ళిపోతాంలే. కరెక్ట్ టైంకి వెళ్తాం కదా. చూడండి అందరినీ పంపించాము. నేను మా పాప మా కవిత ఉన్నాం. క్లైమాక్స్ వెళ్ళేసి ఆల్మోస్ట్ కార్లు సరిపోయినాయి. అషు బైక్లో పోవాలా? 2 సార్లు రావాలా? ఏదో ఒకటి అమ్మమ్మని తీసుకురావడానికి మళ్ళీ నువ్వు కార్లో రావాలా? అపార్ట్మెంట్ వాళ్ళు పిలిచాము. వాళ్ళు వస్తారు మోస్ట్లీ. కార్ ఎక్కడుంది? కార్ తావు ఎక్కడుంది? రండి రండి రా. నువ్వు ఇట్రా కార్కి ఎక్కడ మా నాన్న వస్తానులే. పిల్లలు వస్తాను. ఈ పంచేమో ఈ పంచేమో మనకి అలవాట్లేదు పా. లిఫ్ట్ దిగి వచ్చాము. కార్ ఎక్కుతున్నాము. నడుస్తున్నాము. రాకేష్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏరియాలో 5-6 అడుగులకి వాటర్ వస్తుంది. ఎందుకంటే సముద్రం ఎట్టిగా 11-12 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి. నిన్న గొంతులు తీసారు అందులోకి వాటర్ ఊరిని. ఉప్పు నీళ్ళు కదా బాబాయ్. ఉప్పు నీళ్ళే ఉంటాయి కొంచెం దగ్గర దగ్గరగా. చెరువుల్లో ఉంది సముద్రానికి. అది మళ్ళీ చూపిస్తా. మళ్ళీ మళ్ళీ కూర్చుంటాం. వచ్చాము కానీ అదే లేట్ అయిందంటే 6:00 లేట్ అయింది సార్. లేట్ అయిపోయింది. 6 గంటలకు అంటే మనం ముందర పూజ ఉందని చెప్పాను కదా మీకు. అప్పటికి ఎందుకంటే 3:30 లేచినాము అందరం. ఎందుకంటే మీ వరకు వచ్చేయాలి. మీ వరకు వచ్చేస్తే మనం పూజ మొదలు పెట్టేసుకున్నాం. వాళ్ళు ఆ టైంకి వచ్చేవాళ్ళు కరెక్ట్ ముహూర్తం టైంకి. కూర్చో అశోక్ తీసుకో సామాన్లు అవన్నీ. ఈరోజు మన శంకుస్థాపన స్వామి మా టీవీలో ప్లే చేస్తాం ఉగాది రోజు అది కూడా.
మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేక వాళ్ళు ఆటోలో వచ్చేసినట్టున్నారు. ఎందుకంటే అందరు బిజీ బిజీగా ఉండేసరికి ఇంకా కార్లు ఉన్నాయి కదా అని పిలవడానికి మాకు ఫోన్ చేయొచ్చు అక్క. ఫోన్ చాలా సార్లు చేసింటాడు మీకు అందరు చేశారా? నువ్వు నాన్నతో వచ్చా? బిందు బిందు చెప్తే మాకు తెలిసింది. ఇప్పుడే వచ్చింది అవునా? అది స్టార్ట్ అవ్వసరి అలా పోతాము దగ్గరికి ఒక్కొక్కటి నానేసి తీసి ధర్మ పెట్టు. సమస్తక్తభక్తోగరక్షేణ వసతు హృదయమే స్వాంగ్రి భక్తిం వదందన్ శ్రీలక్ష్మీ వల్లభారంభామృతమామృతమా. ఓం భూ ఓం భవభోగం శివభోగం మహాభోగం జనభోగం తమభోగం. శ్రీ శ్రీ గోవింద 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 మహావిష్ణు మహావిష్ణు రాజ్ఞేయ రాజ్ఞేయ నిరంతర నిరంతర అనుకూలత మహాగణపతి అనుగ్రహార్థం పూజామి ఆచమనం సోత్పయామి మంత్రస్థానం మాపోహిష్టామయోపవస్థాన హోమేదదాతనః మహేరణాయ చక్షుషే హోమస్తవత మోరసస్తస్య వాగేతేహనః ఇతదేహవ మాత్రః తస్మారంగమ దధాదిస్సహితేవ భావాః శ్రీమహాగణాధిపద్దేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. శ్రీమహాగణాధిపద్దేవతాభ్యో నమః. ఆత్మపక్ష నమస్కారామి. మహోత్సవ సర్వకార్య అనుకూల్యత బల సిద్ధిరస్తు మహాగణాధిపతి సంపూర్ణ అనుగ్రహ బల సిద్ధిరస్తు. మానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిపాద హిష్యే గృణోమి దత్తాగం సుచిరగం సుచిరహర సంహత సకయా దురితం సర్వం పాపం పీఠాంచ వేణుద సహిరత్నానిధాసుషే. గంగాది సర్వతీర్థజలాయ నమః. వరుణాయ నమః. పుష్పేన హస్తహగ్నస్తపుష్పదం సాక్షాభూతమాక్రాపయామి. గంగాది సర్వతీర్థజలాయ నమః. వరుణాయ నమః. భూద్భవస్వః సత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి. మరుదస్తుతి నాగుం శుచి కుంభినో మద్వరకుం శుచిభ్యః హృదయ స్వస్తే.
ಸ್ವಾಹೃದಾಕೀರಿ ನಾಮನ್ಯಮಾನೋ ಮತ್ತೆಜಾನೋ ಅಮೃತಸ್ಯ ತರ್ಹಿ ಹಿರಣ್ಯವರ್ಣಾಹ ಕೃಪಂ ಯದಾವಹ ಪಾಪೋ ಹಿಷ್ಟಾಮಯೋ ಮುವಸ್ತಾನ ಹೂರ್ಜೇ ದದಾತನಃ ಮಹೇರಣಾಯ ಚಕ್ಷುಷೇ ಹೋಮ ಸುಮತಮೋ ರಸಸ್ತಸ್ಯ ವಾಜೇನ ಪುಷ್ಪೇಣ ಆಸನಂ ಪರಿಕಲ್ಪಯಾಮಿ ಅಂಗಾರಗ್ರಹಸ್ಯ ದಕ್ಷಿಣ ಭಾಗೇ ತದತಿ ದೇವತಂ ಸಾಂಗಂ ಸಾಹಿದಂ ಸವಾಹನಂ ಸಶಕ್ತಿಂ ಪತ್ನೀ ಪುತ್ರ ಪರಿವಾರ ಸಮೇತಂ ಗುಹಮಾವಾಹಯಾಮಿ ಅಧಿದೇವತ ಸಹಿತ ಅಂಗಾರಗ್ರಹ ಪುಷ್ಪೇನ ಆಸನಂ ಪರಿಕಲ್ಪಯಾಮಿ ಸ್ಥಾಪಯಾಮಿ ಪೂಜಯಾಮಿ ಮಮ ವಾಸ್ತುಪುರುಷದೇವತಾಭ್ಯೋ ನಮಃ ವಾಸ್ತುಪುರುಷಾಯ ನಮಃ ಪುಷ್ಪೇನ ಆಸನಂ ಪರಿಕಲ್ಪಯಾಮಿ ಪುಷ್ಪೇನ ಆಸನಂ ಪರಿಕಲ್ಪಯಾಮಿ ಪಾದಯೋಃ ಪಾದ್ಯಂ ದದಾಮಿ ಹಸ್ತಯೋಃ ಅರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆಚಮನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಮಂತ್ರಸ್ನಾನಂ ಪಾಪೋ ಹಿಷ್ಟಾಮ ಯೋಗವಸ್ಥಾನಂ ಪೂಜ್ಯೇ ದದಾತರಂ ಓಂ ಬ್ರಹ್ಮಣಾಯ ನಮಃ ಪ್ರಜಾಪತಯೇ ನಮಃ ಬ್ರಹ್ಮದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಓಂ ಸಾಂ ದಿಶ್ಯಾಂ ದಿಶ್ಯಾಂತಿಃ ಓಂ ಭದ್ರಂ ಕರ್ಣೇ ಶೃಣುಯಾಮ ದೇವಾಃ ಭದ್ರಂ ಪಶ್ಯೇಮಾಕ್ಷಿರ್ಜಿತ್ರಃ ಸ್ಥೈರಂಗೈ ಸುಷ್ಟುವಾಗುಂಸುಕ್ತನುಗರ್ವಚೇಮ ದೇವಹಿತಂ ಹೃದಾಯುಃ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ರಸ್ರವಃ ಸ್ವಸ್ತಿ ನ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರಿಕ್ಷೋ ಹರಿಶ್ ಪುರುಷಃ ಪಾದೋಶ್ಚ ವಿಶ್ವಾಭೂತಾನಿ ತ್ರಿಪಾದಸ್ಯಾಮೃತಸ್ತಾಜಪಿರಾಜಹಾರ ಚಕ್ರ ಪ್ರವಿದ್ಧಾನ್ ಪ್ರತಿಚಕ್ರತಂತ್ರಃ ತ್ವಮೇವಂ ವಿದ್ವಾನ್ ಅಮೃತಃ ಭವತಿ ನಾಣ್ಯಪ್ಪಂದಾಹಯನಾಯ ವಿಚ್ಯತೆ ವಿಜ್ಞೇನ ಯಜ್ಞಮಯ ದಂಡದೇವಾಃ ಚೂಸಿ ಪಡ್ತಾರ ಅಂದ್ರೆ ಮೇನ್ ಮೂಲಂ ಇದೆ మన ఇంటికి శంకుస్థాపన చేయడానికి మూలం అందువల్ల క్రమంగా శంకుస్థాపన చేస్తాం ఈ అష్టదిక్పాలన్నీ కూడా ఈయన ఆధీనంలోనే ఉంటాయి సుప్రదం అస యజ్ఞస్య సుప్రదం సాక్షాత్ ఉపమాగ్రాపయామి
ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్వాధీసి మతస్సులుతో వేనహావః సముద్రియాపమాస్య విశ్వాసత సముద్రియాపమాస్య విశ్వాసత కన్న 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 అల్లల కానివయ ఏంది రూల్స్ ప్రకారం కానీ స్థాపయామి పూజయామి ఆసనం పరికల్పయామి అంటే ఆయన గౌరవం అన్నమాట, అది గౌరవం ఇవ్వడం తెల్లదారు శ్రీ బ్రహ్మదేవతాభ్యో నమ వాస్తుపురుషదేవతాభ్యో నమ ఆనందకర్పూర నీరాజ స్వస్తివామహే సోమం స్వస్తి భువన సహస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాన్ పునః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురక్తి స్వస్తే దేవాహవన్ కృపభస్వస్తే స్వస్తి నో రుద్రపాత్మసః విష్ణుస్వాం రక్షతు చక్రభూర్వం ధను పూర్వకం శక్తిర్ధక్షరమపరంగధోదీతి నందకోదస్తాద్వాసు వీరంతరేష్తరస్త్రాః విఘ్నో విఘ్నాదీశో ఇంద్రో భయో దుఃఖో ధమో వరుణో విక్రమాత్ కుబేరోర్ధక్షి సర్వ అశోక్ దండం పెట్టుకురా అజితా, దండం పెట్టు బాజండి. ఆచమనం స్వప్పయామి కలగదు కలదు అది పోతున్నావు మెరిగింది మెరిగింది వేయండి ఇంకెందుకో అన్న నెయ్యి ఏం చెప్పలేదు నాకు, ఏం పీక్ లేదని అనుకోవాలి, మంచి జరగాలి నేను రండి ఇంకా ఏరా తేజు కదా తేజ రాలేదు
నేను దగ్గరికి వచ్చాను దించి పెట్టుకోండి లేకుంటే ప్రధాన పెట్టుకోవాలమ్మా బోర్ పాయింట్ దగ్గర పూజ చేస్తే శంకుస్థాపన అయిపోయినట్టు. ఆ తర్వాత ఆల్రెడీ అక్కడ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, టీ కాఫీ తిని బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. ఆ తర్వాత ఇక్కడ అందరినీ భజన చేస్తారు. కవిత భజన అంటే ఎవరు ఎవరు ఏంది తిన్న తర్వాత చెయ్యి నీట్గా అందరినీ చెయ్యి. మన పూజ అయిపోయింది అమ్మాయి పుచ్చుకుంటా పాపం పడేసావు ఎక్కడికి వచ్చావు మూడు గంటలు లేచింది నిద్రలేదు అది దాని మీద మోతారు కదా ఈరోజు కాలికి బెడ్ సర్కులేషన్ కాలికి సో బోర్ పాయింట్కి పూజ చేస్తున్నాం. అక్కడ అందరూ ఇక టిఫిన్ చేస్తూ ఉన్నారు. కవిత నైట్ కూర్చుంటే ఇప్పుడు కూర్చుంటే మామూలు పెయింట్స్ రెండు రోజుల నుంచి తంబోలాలు ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు. ఏమేంటి ఒక కుంకుమపర్ణి పండ్లు అగు ఒక్క జాకెట్ కుంకుమపర్ణి సెట్ చేసి పెట్టారు. అందరూ ప్యాకింగ్ చేసి పెట్టారు ఆల్రెడీ. తిన్న తర్వాత దర్శనం చేస్తాను. స్వామి ఏదైనా ఉంటే మిగిలి ఉంటే చెప్పండి మాకు తెలియదు అన్ని ఇంకా చల్లిస్తాం మంచిది ఒడ్లు ఒడ్లు ఉంటే నవధాన్యాలు నవధాన్యాలు చల్లినా పర్లేదు ఉంటే చల్లి మొలకలు వచ్చి అంతే మొలకలు వచ్చినప్పుడు తర్వాత ఆవు చేత అదే వాటర్ పట్టిస్తే అప్పుడు ఆవు హస్బెండ్ మనకి పెదనాన్న మనోడు అవుతాడు చిన్నాన్న పెదనాన్న బిడ్డలు అక్క వాళ్ళ హస్బెండ్ ఇది మాక వాళ్ళ కావల్లోనే ఉంటారు అన్నమాట. సో శంకుస్థాపన అయితే అయిపోయింది, అందరు కూడా వెళ్ళిపోతున్నారు.
నేనుండి ఈ టెంట్లు గింట్లు ఇన్ని ఖాళీ చేయించి వెళ్తాను. నేను ఒక్కనే ఉండి మిగతాను పంపించేస్తాను. ఎందుకు అనవసరం అండ టెన్ అయింది. అద్విత వెళ్ళండి ఇంకా ఇంటికి బయలుదేరండి. ఎందుకు అక్కడికి అద్విత? నా లక్ష్మి ఇంకా బయలుదేరండి. ఓకే ఇవన్నీ చేయి తీసుకెళ్ళండి కారులో పెట్టుకొని. సంచులు అందరికి ఇచ్చారా మిగిలిన? థ్యాంక్ యూ. అంతే ఇక శంకుస్థాపన అయిపోయింది. ఇంక మేము కూడా బయలుదేరుతాం. ఈ టెంట్లు వాళ్ళు వస్తే ఇచ్చేసి పంపించేస్తాం. ఇది ఈ వీడియో. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి వీడియోలో రెగ్యులర్గా చెప్తున్నాను 23-24 లక్షల మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూనే ఉన్నారు ఎవ్రీడే నా మన వీడియోస్. 24 లక్షల మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసింది 4 లక్షలు చిల్లర. సో త్వరగా 5 లక్షల ఈ వీడియోతో 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు అవ్వాలి. ఎందుకంటే ముందు ముందు ప్రతి వీడియోలో మన ఇంటి అప్డేట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇంటికి ఏది వాడచ్చు ఏది వాడకూడదు అనేది బేల్దర్ మేస్త్రి మా బాబాయ్ కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మన ఇంటికి సంబంధించిన వీడియోల ద్వారా వస్తుంది. కాబట్టి రెగ్యులర్ వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. ఎవ్రీడే ఒక పర్టికులర్ టైం ప్రకారం సాయంత్రం 6 గంటలకి డే బై డే ఆ రోజు మార్చి రోజు సాయంత్రం 6 గంటలకి మన వీడియో అప్లోడ్ అవుద్ది. నోటిఫికేషన్స్ వచ్చినారా అని సెట్ చేసి చూడండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఏంటో అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. వీడియోని లైక్ కూడా చేయండి. ఆ ఆంటీలు అంకుల్స్ అందరు కూడా వీడియోని లైక్ చేసి చూడండి. పెద్దవాళ్ళు చూస్తున్నారు మా వీడియోస్ అన్ని. ఇది మేము స్టార్ట్ చేసాము కానీ చాలా పెద్ద పని మేము పెట్టుకున్నది. అది చాలా కష్టపడితే కానీ అవ్వదు. 1.5 ఇయర్ పట్టుద్దేమో. చాలా నిదానంగా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలు కట్టుకుంటే వెళ్తాం. స్టార్ట్ చేసాం కానీ అడావిడి కట్టుకుంటామో లేదు తెలీదు. చాలా గట్టిగా నిదానంగా ఆచితూచి ఆచితూచి అన్నీ కట్టుకుంటా చెప్పేర్చుకుంటా వెళ్ళాలి ఇల్లు. సో త్వరగా అవుద్దే నా కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.